లేకు వచ్చిన తర్వాత ప్రతి ఇది లైన్ లేకు వస్తుందండి, మీకు అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా అతని వ్యక్తిగతంగా కావచ్చు, ప్రతిదీ లైన్ లేకు. రాజకీయ నాయకులను నేను కాదు సార్, వ్యక్తిగతాన్ని సమాజాన్ని ముడిపెట్టి మాట్లాడే వ్యక్తితో నా దగ్గర లేదు, దాన్ని నేను తీసుకోలేను కూడా. ఇది బాగుంది, మీకు అసలు మీకు మంచి చెప్తామంటే మీరు ఇంకో విధంగా తీసుకుంటున్నారు. నాకు మంచి చెప్పాలి అంటే మీరు మంచి చెప్పాలి సార్, మీకేది మంచి అని కూడా చెప్పకూడదు. అరే నేను మంచి మీకే మంచి చెప్తున్నా. నాకు మంచి కాదు ఇది, నాకు మంచి అంటే మీరు ఎక్స్ మీరు ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విందల్సుకొని విన్నాను. మీరు ఎప్పుడైతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మళ్ళీ నాతో డిస్కషన్ చేస్తారో అక్కడే మీ స్థాయి నా దగ్గర దించేస్తున్నారు, మీరు చెప్పినా నేను విన్నాను. నీతి మంత్రులు కాదు అన్నది అనవసరం, అది సమాజానికి సంబంధం లేని విషయం. సమాజానికి సంబంధించి రాజకీయంగా ఒక ఓటర్ గా మనకు సంబంధించిన విషయాలు ఏంటంటే మౌలిక పౌరుడిగా నీ హక్కులు ఏంటి వాటి గురించి మాట్లాడాలి. సొంతింట్లో వాళ్ళకే న్యాయం చేయకుండా ఆడాలని వదిలేసి వాళ్ళని మాట్లాడి వీళ్ళని మాట్లాడి రివర్స్. నేను మళ్ళీ ఇప్పుడు జగన్ గారు మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి, మరి మాట్లాడదామా దాని దగ్గరికి. షర్మిల న్యాయం చేయబోతున్న పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందని చెప్పేసి కానివ్వండి, లేదా రకరకాలు మాట్లాడాలి. ఇవన్నీ అదేనండి, ఆయనకి ఆ టైప్ ఆఫ్ డామేజ్ ఉంది పర్సనల్ లైఫ్ లో, ఈ టైప్ ఆఫ్ డామేజ్ ఉంది. ఇద్దరికి సమాజానికి సంబంధం లేదు, షర్మిల వెళ్ళడంలో సమాజానికి తప్పు లేదు జగన్మోహన్ గారు వల్ల. అసలు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి వాళ్ళు ఎవరు నచ్చారు, నేను అడిగి చెప్పచ్చు, నేను అడిగి చెప్పచ్చు. మీ బాయ్ నాకు అర్థమైంది, మీరు ఏం చెప్పండి ఏమన్నా నేను ఇందాకే చెప్పేది ఆల్రెడీ. మీరు ఒక మాట దిగిపోయారు నా చెప్పలేదు. నేను విన్నాను సార్, ఫోటోలు ఎన్ని అయినా పెట్టచ్చు కానీ ఇది నిజ జీవితంలో లైఫ్ లోకి వచ్చిన విషయాలు. రాష్ట్రం నష్టమే, నష్టమే. మీ ఆదర్శంగా తీసుకుని, పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని ఒక ఉన్మాదులుగా తయారవుతున్నారు యువత అంతా. సైకోల్ గా తయారవుతున్నారు. మొన్నటికి మొన్న డిమార్ట్ లో దొంగతనం చేశారు జనసీఎం అంటూ ఆడాలన్న, ఎంతమంది ఆడాలను నిజాలు కాబట్టి అక్కడ మీడియాలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో యువత మొత్తం సైకోలు గా ఒక ఉన్మాదులుగా తయారైపోతున్నారు. మీరు మీరు ఎక్కడ ప్రూవ్ కాలేదే, ఎక్కడ ప్రూవ్ అనేది. ఈ మగాడు ముగ్గురు మహిళలను విడాకులు ఇచ్చాడు. ఒక మహిళ పూనం కౌరు సాక్షాత్ ఆడియో కాల్ మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది అనేది. ఈ విధంగా ఆడవాళ్ళను ఈ విధంగా మోసం చేస్తూ బతికే నీ చేతి నికృష్టి గురించి ఇది తప్పు. నాయకుడు ఆడాలను బాగా చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. మీ నాయకుడికి ఒకసారి గుర్తు చేయండి, ఇది తప్పండి, ఇది తప్పండి. భార్యలను వదిలిపెట్టడము, ఈ విధంగా విడాకులు ఇవ్వడము, చిన్న పిల్లలకు కడుపు కొట్టడము, తండ్రి ఎవరు అని అడిగితే చెప్పలేకపోవడము. ఇప్పుడు సొంత కొడుకు కొలిదేలా నేను పేరు తీసేది,